తెలంగాణ రాష్ట్రంలోని దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మార్చి 10వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగే మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పక్కా ప్రణాళికలతో అధికార యంత్రాంగం పనులు ప్రారంభిస్తున్నారు. మార్చి 1వ వారంలో జాతర పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు. మహాశివరాత్రి జాతరకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధికంగా తరలి వస్తారు. భక్తుల రద్దీ అధికంగా ఉంటున్నందున భక్తులకు సరిపడే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే మహాశివరాత్రి జాతర సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ సమక్షంలో సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో జాతరకు చేయాల్సిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులను సమన్వయం చేసుకుంటూ జాతర ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. జాతర ఏర్పాట్లలో సుమారు 1,80,00,000 రూపాయల అంచనాతో పనులు చేపట్టేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతులు కూడా తీసుకున్నారు. జాతర ఏర్పాట్లకు టెండర్లు పూర్తి చేశారు. భక్తుల సౌకర్యంలో భాగంగా చలువ పందిరి వేసే పనులు ఆలయ ఆవరణలో కొనసాగుతున్నాయి. ఆలయ గోపురాలను ఫైర్ ఇంజిన్ అధికారుల సహకారంతో నీటితో శుభ్రం చేశారు. ఆలయంలోని రాజగోపురం ఆలయ ప్రాకారాలు రంగులు వేసే పనులు, విద్యుత్ దీపాల అలంకరణ, దీంతోపాటు అనుబంధ ఆలయమైన శ్రీ బద్దిపోచమ్మ, శ్రీ భీమేశ్వర స్వామి, నాగరేశ్వర స్వామి, నాంపల్లి గుట్టపైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలతో పాటు మూలవాగుపై విద్యుత్ దీపాలు వేసేందుకు ఆలయ ఇంజనీరింగ్ అధికారులు టెండర్లు పూర్తి చేశారు. జాతరకు వచ్చే భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్లు, స్నానాల గదులు, త్రాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసేందుకు స్థలం కూడా పరిశీలించారు. ప్రతి మహాశివరాత్రి జాతర శివార్చన కార్యక్రమం కొరకు ఆలయ గుడి చెరువులో వేదిక ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. ఆలయ గుడి చెరువులో భక్తుల వాహనాల పార్కింగ్ స్థలం కొంత భాగం కేటాయించి గుడి చెరువులో కూడా చలువ పందిర్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. మహాశివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామన్నారు ఆలయ ఈవో కృష్ణప్రసాద్. జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు. జాతర పనులు మార్చి 1వ వారంలోగా పూర్తయ్యే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. గతంలో జాతర సమయంలో జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహాశివరాత్రి జాతరకు సుమారుగా 3,00,000కు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. మార్చి 10, 11, 12 తేదీలలో ఘనంగా నిర్వహించబడుతుంది. దగ్గర దగ్గర ఆ యొక్క జాతరకి 100,000, 150,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం, వారి వారి మొక్కులు చెల్లించుకోవడం కూడా వస్తుంది జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే ఇది పెద్ద శైవక్షేత్రం కాబట్టి వస్తారు. కాబట్టి జిల్లా యంత్రాంగం కూడా ఈ విషయంలో మాకు ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ మీటింగ్ ద్వారా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ వారితో కూడా సమావేశాలు నిర్వహించి లైన్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్, మెడికల్ హెల్త్, తర్వాత ఇరిగేషన్, తర్వాత మిషన్ భగీరథ, వాటర్ సప్లై కానివ్వండి, వీటన్నిటి విషయాల్లో కూడా కలెక్టర్ గారు తగిన సూచనలు జారీ చేస్తున్నారు.